అందరికీ నమస్కారం. పూజ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు అయినటువంటి శ్రీ బాలకృష్ణ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన ఎన్నో అన్నమాచార్య కీర్తనలు అద్భుతంగా ఆలపించారు. అయితే ఆయన పాటలు కానీ ఆయన కీర్తనలు కానీ ఆయన గొంతు కానీ విన్నవారికి ఎంతో తన్మయత్వం కలుగుతుంది. ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక దైవత్వం ఆయన గొంతులో కనబడుతుంది. అయితే ఇక్కడ నాకు సంగీతం అనేది రాదండి, నాకు సంగీతం రాదు, జతులు గమకాలు ఇలాంటివి నాకేమీ తెలియవు. గమకాలు కానీ ఆ యొక్క సంగీతంతో కూడినటువంటి ఎటువంటి పరిజ్ఞానము నాకు లేదు. అయితే శ్రీ పూజ్యులైనటువంటి ఆ యొక్క గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆ యొక్క ఆయన పాద పద్మాలకు నమస్కరించి, అలాగే దేవాది దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన పాద పద్మాలకు కూడా నమస్కరిస్తూ, నేను ఆ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించినటువంటి గీతాల్ని ఎప్పుడూ కూడా వింటూ తన్మయత్వం చెందుతూ నేను ఆ భగవంతుని కీర్తనలు చేసుకుంటున్నాను. కానీ నాకు సంగీతం ఎటువంటిది కూడా రాదు. అలాగే ఆ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించినటువంటి గీతాన్ని నేను కొద్దిగా నేర్చుకున్నాను. ఎప్పుడూ కూడా నేను ఆయన కీర్తనల్ని వింటూ మననం చేసుకుంటూ ఆ దైవాన్ని స్మరిస్తూ ఉన్నాను. అందుకని ఎందరికో మార్గదర్శకము, అలాగే అలవోకగా పాడుకునే తీరుతిన్నులు చక్కగా ఆయన గాత్రంలో ఉంటాయి. అందుకని ఆయనకి పాద పద్మాలకు నమస్కరిస్తూ దేవాది దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన పాద పద్మాలకు, అలివేలుమంగ పద్మావతి అయినటువంటి అమ్మవారులందరికీ కూడా పాద పద్మాలకు నమస్కరిస్తూ నేను ఈ రోజున నాకు తోచిన విధంగా ఆయన కీర్తనల్ని నేను గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించినటువంటి గీతాన్ని నేను ఎలా నేర్చుకున్నానో మీకు కొంచెం తెలియజేద్దామని అనుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా పొరపాటుగా అనుకోవద్దండి, నాకు ఎటువంటి సంగీత పరిజ్ఞానము కూడా లేదు. నేను ఊరికే నేర్చుకుని యొక్క దేవుడికి దండం పెట్టుకుని తర్వాత ఆ యొక్క భగవంతుని ఆ కీర్తనని అలాగా ఆలపించడం అనేది ఒక అభిరుచిగా నేను పెట్టుకున్నాను. అంతే అభిరుచి, అలాగే నా బాధ్యత. ఎందుకంటే జీవితం చాలా చిన్నది కాబట్టి ఆ చిన్న జీవితంలో మనం ఆ భగవంతుని స్మరణ ఎప్పుడూ చేయాలి. నేను దత్తాత్రేయుడు యొక్క భక్తుడిని, కానీ ఆ దత్తాత్రేయుడే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వరుడే సాక్షాత్తు దత్తాత్రేయమూర్తిగా భావించి ఇరువురికి కూడా భేదం లేదని ఎంచి నేను ఆ యొక్క ఈ వెంకటేశ్వర గీతాన్ని నేను నాకు తోచిన రీతిగా నేను ఎలా నేర్చుకున్నానో అలాగా ఆ ప్రసాద్ గారి కీర్తనలు విని ఎలా నేర్చుకున్నానో ఆ యొక్క నేను మీకు పాడి చూపిస్తున్నాను. తప్పులుంటే మన్నించండి. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణి ధరా, తలపును నీవే ధరణి ధరానా, నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, తనువును నీవే దామోదరా, తనువును నీవే
దామోదరానా మనికియునీవే మధుసూదనా వినికియునీవే విఠలుడా వినికియునీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుగు నీవే పురుషోత్తమా పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుమ నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుమ నీవే నారాయణ ఇట్టి శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టి శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్ట నగతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చెత్తనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. ధన్యవాదాలండి. అయితే ఇక్కడ బాలకృష్ణ ప్రసాద్ గారి కీర్తనలు విని నా నేను నేర్చుకోవాలి పాడాలి కానీ నాకు సంగీతం రాదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వయసు కూడా చాలా ఎక్కువే, కానీ అందుకని ఆయన పాటలే ఇలా విని కొద్ది కొద్దిగా అలా నేర్చుకుంటూ అలాగ కొంచెం నాకు వచ్చిన రీతిలో, అంటే సంగీత జ్ఞానం లేదండి నాకు, అలా లేకపోయినా కూడా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ దేవుడికి నమస్కరిస్తున్నాను. నా వీడియో కనుక నా పాట కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, అలాగే ఆల్ అనే నోటిఫికేషన్ ఆల్ అనే దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.